వెల్కమ్ టు చౌదరీస్ ఫార్మింగ్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం వచ్చేసి బ్రీడ్ డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నామండి. ఇది వచ్చేసి మనకి జెర్సీ క్రాస్ అండి, కంత్రి నాట్ అనుకోవాలి కొద్దిగా. దీనికి సెకండ్ లాక్టేషన్లో ఫస్ట్ లాక్టేషన్ ఏమో ట్విన్స్ పుట్టాయి. ఇప్పుడు సెకండ్ లాక్టేషన్లో వచ్చేసి మనం ఒంగోలు అయిపోయడం జరిగింది. దీనికి ఒంగోలు వచ్చేసి ఈ క్వాలిటీ పుట్టిందండి. క్వాలిటీ చూసుకోవచ్చు మీరు దీనికి. ఇది వచ్చేసి ఇప్పుడు కన్సీవ్ అయిందండి, 6 మంత్స్ ప్రెగ్నెంట్. దీనికి మళ్ళీ వచ్చేసి ఒంగోలు వేయించాం దీనికి. దీనికి వచ్చే దూడ అనేది క్వాలిటీగా పుట్టడం జరుగుతుంది దీనికి. దీనికి మళ్ళీ ఈ థర్డ్ లాక్టేషన్లో మళ్ళీ ఆవుకు అనేది గిర్ అయిపోయడం జరిగిందండి. దీనికి ఇక గిర్ దూడ కూడా మీరు చూడవచ్చు. ఇదిగోండి ఈ గిర్రు, ఇది కూడా క్రాసే పుట్టిందండి. ఒక 70% నుంచి 60-70% ఉంటుంది. దీనికి కూడా గిర్ర అయిపోతే మనకి బ్రీడ్ అనేది కొద్దిగా క్వాలిటీతో వస్తుంది. ఈ ఇట్లా క్రాస్ ఉండడం వల్ల కూడా మనకి రోగాల నుంచి, మళ్ళీ వేడి నుంచి, అన్నిటి నుంచి తట్టుకొని మిల్కింగ్ ఈల్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ మనకి రోగాలు అనేది తక్కువ ఉంటాయండి. ఇట్లా మీరు బ్రీడ్ డెవలప్మెంట్ చేసుకుంటే మీకు ఎక్కువ రేట్లు పెట్టుకోనుకోకుండా మీ దగ్గరే బ్రీడ్ అనేది డెవలప్ అవుతుంది. ఇట్లా క్రాస్ ఉండడం వల్ల కూడా మనకి మిల్కింగ్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ రోగ నివారణ శక్తి కూడా ఎక్కువ ఉంటుంది వీటికి. మీరు చూసుకోవచ్చు ఈ ఒంగోలు అనేది. థ్యాంక్ యూ అండి. మనం నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి గేదెలు కూడా బ్రీడ్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. 3 జనరేషన్స్ అయితే మన దగ్గర ఉన్నాయి గేదెలు కూడా, అవి కూడా చూపిస్తాను నేను. థ్యాంక్ యూ అండి.